హాయ్, వెల్కమ్ టు ఫిల్మీ బిట్ తెలుగు. ఖైదీ నంబర్ 150 చిత్రంతో రీ ఎంట్రీ ఇచ్చిన మెగాస్టార్ చిరంజీవి కలెక్షన్ల సునామీనే సృష్టించారు. మరోసారి బాక్సాఫీస్ వద్ద అలజడి సృష్టించడానికి సైరా నరసింహారెడ్డితో సిద్ధమవుతున్నారు. తొలుత ఈ సినిమాను వచ్చే సంక్రాంతికి రిలీజ్ చేయడానికి ప్లాన్ చేసినట్టు వార్తలు వినవచ్చాయి. టాలీవుడ్ లో ప్రధానంగా మెగాస్టార్ చిరంజీవికి మే 9వ తేదీకి ఓ అవినాభావ సంబంధం ఉంది. ఆ తేదీని ఓ సెంటిమెంట్ గా భావిస్తారు. అదే రోజున చిరంజీవి నటించిన జగదేక వీరుడు, అతిలోక సుందరి, గ్యాంగ్ లీడర్ చిత్రాలు రిలీజ్ అయ్యాయి. ఆ రెండు చిత్రాలు చిరంజీవి కెరీర్ లో ఆణిముత్యాలుగా నిలిచాయి. ఇటీవల మహానటి కూడా అదే రోజు విడుదలై ఘన విజయం సాధించింది. టాలీవుడ్ లో సాధారణంగా వేసవి సెలవుల్లో భారీ బడ్జెట్ చిత్రాలకు మంచి డిమాండ్ ఉంటుంది. సమ్మర్ లో వచ్చిన చిత్రాలు బ్లాక్ బాస్టర్లుగా నిలిచాయి. గతేడాది వచ్చిన బాహుబలి, ఈ ఏడాది రిలీజ్ అయిన రంగస్థలం, భరత్ అని నేను చిత్రాలు అనూహ్య విజయాలు సాధించాయి. వేసవి సెలవులను దృష్టిలో పెట్టుకుని సైరా నరసింహారెడ్డి చిత్రాన్ని వచ్చే ఏడాది మే 9న రిలీజ్ చేయాలని నిర్మాత రామ్ చరణ్ ఫిక్స్ అయ్యాడట. సైరా చిత్రాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా కొణిదల బ్యానర్ పై మెగా పవర్ స్టార్ రూపొందిస్తున్న సంగతి తెలిసింది. కాగా సైరా చిత్రం హైదరాబాద్ లో శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. సోమవారం నుంచి ప్రారంభమయ్యే షూటింగ్ లో తమన్నా ఎంట్రీ ఇవ్వబోతున్నారు. ఈ చిత్రంలో తమన్నా ఓ కీలక పాత్రను పోషిస్తున్నారు. ఇంకా ఈ చిత్రంలో అమితాబ్, నయనతార తదితరులు నటిస్తున్నారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫిల్మీ బిట్ తెలుగు. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కీప్ వాచింగ్ ఫిల్మీ బిట్ తెలుగు.